హలో అండి, నమస్తే. నేను మీ సత్యశ్రీ. నేను మీ స్వప్న చౌదరి. సో మా మూవీ మిస్టరీ ఈ సెప్టెంబర్న రిలీజ్ అవుతుంది. సో 21 డేస్లోనే ఈ మూవీ షూట్ కూడా కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఇంత షార్ట్ టైంలోనే మనకి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. సో మాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏంటంటే ఒకే ఇంట్లో ఉన్నాం, మాకు ఇంత అంటే ఒక షూట్ జరిగినట్టే లేదండి, ఒక పిక్నిక్కి వెళ్ళినట్టు. వాళ్ళతో మొత్తం ఎంత మింగిల్ అయిపోయి కెమెరామ్యాన్ కానీ, అంటే షార్ట్ టు షార్ట్. తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి క్లారిటీ ఉంది, మన సాయికృష్ణ గారు, తలాడ సాయికృష్ణ గారికి. అంటే ఎంత బడ్జెట్ ఇచ్చినా కూడా దానిలో అంటే ఇంకా ఎంత తక్కువలో అవుతుంది. ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా చాలా చాలా డౌన్ టు ఎర్త్, అంటే యుఎస్లో ఉన్నాం ప్రౌడ్గా ఉందాము అనేది లేకుండా చాలా మాతో చాలా కంఫర్టబుల్గా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గానే చూసుకున్నారు మమ్మల్ని. ఏ ఇబ్బంది లేకుండా లొకేషన్లో కోకోనట్ వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఏమైనా తిన్నారా లేదా అని చెప్పి వాళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు యాక్ట్ చేస్తున్నా కూడా కానీ మమ్మల్ని కూడా పట్టించుకుంటూ ఒక ప్రొడ్యూసర్స్ లాగా కాకుండా ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని చూసుకున్నారు. సో యుఎస్ నుంచి ఇక్కడ వరకు రావడం మాత్రమే కాకుండా వచ్చి వాళ్ళు ఈ మూవీలో ఒక పార్ట్ లాగా అంటే ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా మాతో పాటు కలిసి వర్క్ చేయడం, టోటల్ క్రూ అంతా కూడా టీమ్ అంతా కూడా అక్కడే ఉన్నారనమాట. 21 డేస్ అంతే చెప్తున్నారు కదా మా బిగ్ బాస్ హౌస్ లాగా. సో 20 మెంబర్స్ ఉన్నాము మనం, 21 మెంబర్స్ ఉన్నాము. సో అక్కడే ఉండి అక్కడే నిజం చెప్తున్నా కదా షూటింగ్ ఒక పక్కన షూటింగ్ జరుగుతున్న ఒక ఫ్యామిలీ మెంబర్ బస్ మేమందరం ఒక పిక్నిక్ టైప్ అనమాట. కానీ ఈ మూవీలో మనకి తనికెళ్ళ వర్ణి సార్, అలీ గారు, సుమన్ సార్, ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందాక చెప్పాను కదా సత్య ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా దొరికింది అనమాట. ఇండస్ట్రీలో అసలు వేరే ఎవరిని మనం నమ్మలేము, బట్ అలాంటిది ఫస్ట్ 2 డేస్లోనే బాగా క్లోజ్ అయిపోయాము. నిజంగా అది అన్న నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు తన బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు, సో దానిలో నచ్చిన క్వాలిటీ ఏంటి? తను బాగా కలుపుకుంటుంది. అండ్ తను జబర్దస్త్లో చేసింది 6-7 ఇయర్స్ నుంచి ఆన్ స్క్రీన్లో ఉంది. తను ఆన్ స్క్రీన్ హార్డ్ వర్క్ చేస్తూ నేను ఆఫ్ స్క్రీన్ హార్డ్ వర్క్ చేస్తున్నాను. బట్ చూడగానే యాటిట్యూడ్ చూపిస్తుందేమో అమ్మో సత్యన అని అనుకున్నాను, బట్ అలా కాదు. తను సెట్ మొత్తంలో ఎవరితో ఫ్రీగా ఉండాలి అయిపోయి నాతో మాత్రం ఫస్ట్ డే నుంచి ఇద్దరం కలిసిపోయాము, ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. అండ్ చాలా బాగా చూసుకుంటుంది నన్ను ఒక అమ్మలాగా, ఎందుకంటే మేము అక్కడ ఉంటాం కదా. తను డైలీ వచ్చేటప్పుడు నా కోసం ఫ్రూట్స్ కానీ ఆ స్నాక్స్ కానీ అవన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. అండ్ ఇద్దరి లైఫ్ జర్నీ కూడా సేమ్ ఉంటుంది, ఇద్దరం పెరిగిన విధానం, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు స్టడీ ఎలా ఉంటుంది, ఏంటి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, అదంతా కూడా 99% ఇద్దరిది సేమ్ ఉంది అన్నమాట. అండ్ మెయిన్ ఒక నిమిషం మీకు తనలో క్వాలిటీయా మెయిన్ థింగ్ ఏంటంటే, సో నాకు తన స్మైల్ అంటే చాలా ఇష్టం. అంటే చూడగానే హార్ట్ఫుల్గా పలకరించే వాళ్ళు చాలా రేర్ అండి, ఎవ్వరు ఉండరు. బట్ చూడగానే చాలా హార్ట్ఫుల్గా పలకరించింది, నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ అనేది. సో ఎవరిని నేను కూడా ఎక్కువ నమ్మను, బట్ ఫస్ట్ డేనే నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. బికాస్ తను మాట్లాడే తీరు కానీ యాంకరింగ్ అయినా కూడా కొంతమంది చాలా, అంటే నేను ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు, బట్ వాళ్ళ ప్రొఫెషన్లో ఉన్నంత అంటే ఒక కొంచెం యాటిట్యూడ్గా ఉంటారు, బట్ అలా లేదు తిను. నాకు చాలా కనెక్ట్ అయింది ఫ్యామిలీ మెంబర్గా, ఎందుకో ఒక సిస్టర్ లెక్క, ఒక ఫ్రెండ్ లెక్క, ఒక క్లోజ్ లాగా అయిపోయింది అనమాట. సో మీరు జబర్దస్త్ చేశారు, మీరేమో షోస్కి యాంకర్గా చేశారు, సో ఇప్పుడు వెండితర ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి వర్క్ చేస్తే ఇంత బాగుంటుందా, అంటే ఆఫ్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇలా ఉంటుందా అని. బట్ సెట్లో ఎప్పుడూ మాత్రం ఇద్దరికి నవ్వు రాదు, కెమెరా ముందు మాత్రం ప్రొఫెషనల్గా ఎలా ఉంటామో పర్సనల్గా ఇంకంతకంటే హ్యాపీగా ఉంటాం. అండ్ మూవీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, అండ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది ఇందులో. అలీ సార్ జర్నలిస్ట్ల గురించి అంటే నిజం చెప్పాలి అంటే మీరు లేనిదే మేము లేము ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాజ్ మీరు ట్రూత్ చెప్తారు, అక్కడ ఉన్నదే చెప్తారు. నేను అంటే ఎవరిని నేను తక్కువ అంచనా వేయట్లేదు, కానీ జర్నలిస్ట్ అనేసరికి చాలా ప్రెజర్స్ ఉంటాయి, ఐ నో. ఎందుకంటే నేను క్యారెక్టర్ చేసినప్పుడు నాకు ఫస్ట్ తను వచ్చి స్టోరీ చెప్పగానే నాకు 50% నచ్చింది, 50% నాకు స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఓకే జర్నలిస్ట్ అంటే ఇలా ఉంటుందా, ఒక క్రైమ్లో వీళ్ళు ఇంత లోతుకి వెళ్తారా. అంటే వాళ్ళు ఇంకా ఫ్యామిలీ ఉన్నా కూడా జర్నలిస్ట్ అనేసరికి మన ప్రొఫెషన్, మనం క్రైమ్ని బయట పెట్టాలి ఎలా ఉన్నా, అది ఏ సిచ్యువేషన్ అవ్వని, అది రిస్క్ అయినా కూడా జర్నలిస్ట్ చేస్తారు. వాళ్ళ మీద ఎన్ని నిందలు వచ్చినా, వాళ్ళు ఎలాగున్నా వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టించుకో 24/7. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి, బికాస్ ట్రూత్ని బయట పెడతారు, ఎలా అనేది, ఏం జరిగిందనేది వివరంగా ప్రతిదీ పర్టికులర్గా చూసినట్టు వాళ్ళు, అంటే వాళ్ళు చూసి మనకి కళ్ళకట్టినట్టు చెప్తారు, అది నిజంగా గ్రేట్. సో
నేను జర్నలిస్ట్ క్యారెక్టర్ చేయడం అనేది దీంట్లో కూడా నేను చాలా నేర్చుకున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ADBC తెలుగు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ADBC తెలుగు.